యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో పేలుడు పదార్థాలు వినియోగిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రాహ్మణపల్లిలో బండరాలను తొలగించేందుకు కంప్రెషర్ ట్రాక్టర్ సహాయంతో కొండలరెడ్డి, నగేష్, రమేష్లు బ్లాస్టింగ్లకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏకకాలంలో దాడి చేసి వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బ్లాస్టింగ్ చేస్తూ కనిపించిన కొంతమందిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎలా అనుమతి యాదాద్రి జోన్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి సుమారుగా 30 డెటోనేటర్స్, జెలటిన్ స్టిక్స్ 15, కనెక్టింగ్ వైర్స్ అండ్ కంప్రెసర్ వెహికల్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన సప్లయర్ మనకి ఇంకా దొరకలేదు, వెంకట్ రెడ్డి అని చెప్పేసి. వీఆర్ ట్రైయింగ్ హార్డ్. రిమైనింగ్ ముగ్గురిని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కుట్టేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ వద్ద నుంచి వాళ్ళని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళందరూ కూడా ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ని అన్ఆథరైజ్గా తీసుకొని ల్యాండ్ సాఫ్ చేసేదానికి లేబర్ ఖర్చు మిగిలించుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బట్ ఇది ఇంకా ఎంత మెటీరియల్ ఉందో మనకు తెలియదు. ఫర్దర్గా వీళ్ళని రిమాండ్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తే మనకి ఫర్దర్ డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సప్లైర్ ఇవ్వను ఎక్కడి నుంచి వస్తుంది. అండ్ ఈ మ్యాగజైన్ నుంచి ఎక్కడైతే బ్లాస్టింగ్ మెటీరియల్ బయటకు వెళ్తుందో, ఎక్కడ లీక్ అవుతుంది, ఎక్కడి నుంచి వీళ్ళ చేతికి వస్తుంది అనేది కూడా మనము దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఎంటైర్ ఆపరేషన్లో టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ బీబీనగర్ పోలీస్ టీమ్ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ తరఫున అండ్ డీసీపీ ఆఫీస్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను.